హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుపావని ఛానల్. ఈరోజు మీకు నేను ఒకటి చూపించబోతున్నాను. అయితే మాకు ఇంట్లో వేస్టేజ్కి అన్ని డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలతో నేను కుక్క పెట్టించుకున్నాను బయట. మాది అపార్ట్మెంట్ కాబట్టి మాకు గార్డెన్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి నేను కొన్ని టబ్స్, కొన్ని వేస్టేజ్ డబ్బాలు అవి తీసుకున్నాను. ఇదేంటంటే ఇది నార్మల్ డబ్బా బాక్స్, చాక్లెట్స్ అవి వస్తుంటాయి ఇలాంటివి. అప్పుడు బాగా వాడేది కానీ ఇప్పుడు వాడట్లే టప్పర్ ఏదైనప్పటి నుంచి. అయితే ఇది ఉందా, దీన్ని ఏం చేసామంటే వన్ సైడ్ కట్ చేసాం. కట్ చేసి దీనికి ఒక హోల్ చేసాం ఇక్కడ ఇక్కడ. అయితే ఇది క్లోజ్ చేసేసాము. దీంట్లో మట్టి తెలుసుకోవాలి. సేమ్ అలానే ప్రతిదానికి ఒక బౌల్కి ఒక కింద ఒక హోల్ చేసామన్నమాట. ఇలాంటి అన్ని వేసేజ్ బాక్సెస్ ఉన్నాయి, ఈ బాక్సెస్ తీసుకున్నాము. ఇది కూడా అన్ని కట్, ఇది కూడా కట్ చేసి ఇలా కింద ఒక హోల్ చేసాము. ఇవి చూపిస్తాయి ఇది ఫిల్లింగ్ ఎలానో. సేమ్ వేలో అయితే ఇవి కూడా ఒక టప్స్ అన్నమాట, అన్ని ఒకటే మోడల్ టప్స్. ఇలాంటివి నేను ఒక 6 తీసుకున్నాను అన్ని ఆకుకూరలు వేసుకోవడానికి. కూరగాయలు అంటే కష్టం, చూద్దాం ట్రై చేద్దాం. చిన్న చిన్న నుంచి పెద్ద చేయాలి కదా. అయితే ఇలా నేను ఆ టబ్స్ తీసుకున్నాను. ఇది ఒకటి 50 రూపాయలు, కాకపోతే మాకు ఎక్కువ పడింది 60 రూపాయలు. అక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్ 60 రూపాయలకి ఇచ్చింది. అయితే ఇలా దీనికి ఏం చేయాలి అంటే ఈ టబ్కి మనం వాటర్ పోసినప్పుడు ఎక్కువ అవుతుంది, మిగిలిన ఏదైనా ఉంటే ఖరాబ్ అవుతుంది కాబట్టి దీనికి ఒక హోల్ చేయాలి. ఒక్కటైతే సరిపోతుంది, దీనికి ఒక హోల్ చేయాలి. ఓకే, అలానే అన్నిటికీ ప్రతిదానికి హోల్ చేసుకోవాలి కదా. హోల్ చేసుకుంటే అది మనం వేసినా కానీ కిందికి వాటర్ ఎక్కువైనా కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా నేను ఈ 6 టబ్స్ తీసుకున్నాను. ఈ 6 టబ్స్లో మనం ఇది వేసి చూపిస్తా. ఇంకా గెజ్జంలో ఏం చేసుకోవాలంటే కిందికి డైరెక్ట్ పోకుండా ఇది ఒక రాయి అట్లాంటివి ఏదైనా పెట్టుకోవాలన్నమాట ప్రతిదానికి. ఎందుకంటే లేకపోతే మట్టి కిందికి వెళ్ళిపోతుంది. ఇది హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఈ రాయి పెట్టుకోవాలి. అయితే నేను ఒక్కొక్కటి ఫిల్ చేసి చూపిస్తాను. అయితే ఇదేంటంటే అంత కోక పెట్టి అన్ని మిక్సింగ్ ఉంటాయి, ఇందులో 3 మిక్స్ చేసుకున్నాం మేము పెద్ద బ్యాగ్స్ తెచ్చి మిక్స్ చేసుకున్నాము. అయితే డైరెక్ట్ మిక్సింగ్ చేసింది కూడా దొరుకుతుంది, నేను అది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. అయితే దీన్ని ఏం చేయాలంటే నార్మల్గా ఒక్క దాంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇది సెంటర్లో ఉండేలా చూసుకోవాలి. ఇంకొక పెట్టినట్టు ఫిల్ చేసుకోవాలి. కొంచెం ముద్దలు ముద్ద లేకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత విత్తనాలు వేసిన తర్వాత కొంచెం పైన చేయాలి కాబట్టి మనం ఇలా అన్నిటినీ ఫిల్ చేసుకున్నాము. ప్రతి దాంట్లో ఇలా కింద ఉంటే అది మట్టి కిందికి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ఈ చిన్న చిన్న ఎందుకు అంటే టబ్స్ లేనప్పుడు ఇట్లాంటివి ఏవైనా సరే చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో ఇట్లా ఫిల్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇది కూడా ప్రతిదీ కొనుక్కోవాల్సిన పని లేదు, మనకి ఇంట్లో ఉన్న డబ్బాలతో కూడా కట్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఆకుకూరలు, ఇది అన్నిట్లలో ఆకుకూరలు విత్తనాలు వేసి చూపిస్తాను నేను. అయితే మట్టి ఫిల్ చేస్తున్నాను. చిన్న వరకు పెట్టేసుకోవాలి, కొంచెం తక్కువ ఉంచుకోవాలి. అయితే ఇలా 4లో పెడుతున్నా నేను ఇవన్నీ విత్తనాలు.
ఈ టబ్కి ఏం చేయాలంటే ఈ టబ్ కూడా కింద హోల్ ఉంది కదా, ఆ హోల్ దగ్గర స్టోన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ స్టోన్ పెట్టుకుంటే ఈజీ ఉంటుంది కాబట్టి నేను ఈ బెజ్జం దగ్గర ఒక స్టోన్ పెడుతున్నాను. దీంట్లో ఇది నింపేసుకోవాలి. మట్టి అయితే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ అటు ఇటు జరుపుకోవడానికి అని ఈజీ ఉంటుంది కాబట్టి ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది. ఇందులో మళ్ళీ మేము వేప ఆకుది పౌడర్ కూడా వేసాము, ఎందుకంటే పురుగులు చీమలు రాకుండా ఇలా నింపుకున్నాము. అయితే ఇంత హైట్ సైజు కాకుండా కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి, కాబట్టి మాకు తక్కువ హైట్ దొరకలేదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అట్లా తక్కువ హైట్ తీసుకుంటేనేమో తక్కువ మట్టి పడుతుంది. ఇప్పుడు చాలేదు, ఇంకా సేమ్ ఇలానే అన్ని టబ్స్లో ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక విత్తనాలు ఏం చేయాలంటే ఒక రోజు నానబెట్టుకొని ఒక 12 అవర్స్ ఉంచి తర్వాత వేసుకోవాలి. ఆల్రెడీ మేము విత్తనాలు నానబెట్టుకున్నాము, అవి ఇంకా కొంచెం టైం పడతాయి కాబట్టి ఇది మళ్ళీ వేసే ముందు ఇంకొక వీడియో చేసి మీకు విత్తనాలు వేసేటప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇలా కోకపెట్ తీసుకొని మా గార్డెన్ ప్లేస్ ఏం లేదు, మేము బాల్కనీలో చేసుకోవాలి. యాక్చువల్లీ ఇలా ఇవన్నీ నింపేసుకున్నా నేను. అయితే ఇది విత్తనాలు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మనం విత్తనాలు వేసుకునేటప్పుడు కంటిన్యూ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఓకే, బాయ్.